కేసీఆర్ మాత్రం పుట్టలు పెట్టి పొగ పెట్టి సంపేంత వరకు మా ఊరికి. ఇంకొకటి బడ్జెట్ విషయం మీరు బాగా గుర్తు పెట్టుకుని వక్తలారా, మాట్లాడేటప్పుడు ప్రజలకు తెలియాలి. రాజేందర్ గారికి అన్ని విషయాలు తెలుసు, మనందరికంటే అన్ని విషయాలు తెలుసు, ఫైనాన్స్ మంత్రి గారు. అసలు కేసీఆర్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి ఒక చర్చ పెట్టాలి. ఈ హుజనాబాద్ దళిత కుటుంబాలకు ఇవ్వాలంటే 2,000 కోట్లు కావాలి, అదే కదా, అవునా కదా. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో 18 ఎస్సీ నియోజకవర్గాల్లో మా జనాభా ఎక్కువ ఉంటుంది, అంతే కదా. అంటే నియోజకవర్గానికి 2,000 కోట్లు అనుకుంటే 119 నియోజకవర్గాలకు ఎంత అవుతుంది? 2,00,000 ఎస్సీల జనాభా ఎక్కువ ఉంటుందా? 250,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాలి. మరి ఆయన జేబులు ఎంత ఉన్నది? 150,000 కోట్లు చూపించిండు, అంతేనా రాయరా? అన్నే కదా సూట్ కేసు పట్టుకొని వచ్చారు. అసలు ఎంత చూపించిండు? 150,000 కోట్లు. మరి 150,000 కోట్లు ఒరిజినల్ మాకు తెలుసు, అది సూట్ కేసులు అన్న దగ్గర ఎంత ఉన్నది అనేది మాకు తెలుసు. మేము నవ్వుకునేది చూడాలి అప్పుడప్పుడు ఫోటోలు. అన్న ఎంత? 50%. ఆ 50% లో జీతభత్యాలు ఇయ్యాలి, పెన్షన్లు ఇయ్యాలి, నీ కల్వకుంట్లోలు పదికోకుండాగా మెక్కాలి అన్నకెళ్ళే. ఇక నువ్వు ఇచ్చేది ఎక్కడిది రైతులకి, అవునా కాదా? నువ్వు ఇచ్చేది ఎక్కడిది? నీ నీ బడ్జెట్ ఎంత? ఈ విషయాన్ని మనం తప్పకుండా చదువుకున్న వాళ్ళందరికీ ప్రజలకి మనం అర్థం చేయించాలి. ఆ మాయ నుంచి మనం బయటపడేయాలి. కేసీఆర్ దగ్గర పైసలు లేవు, కేసీఆర్ దగ్గర బడ్జెట్ లేదు. బడ్జెట్ ఉంటే పైసలు ఉంటే భూములు అమ్మటోడా, భూములు అమ్మటోడా, అవునా కాదా? 500 కోట్లు ఇచ్చిన ఈ కేసీఆర్ 5 రూపాయలు కూడా రావు. గబ్బే వాళ్ళ చేతుల ప్రొసీడింగ్లు ఉంటాయి. మళ్ళా మనకు బరువు బాధ్యత పెట్టేది ఈ ముఖ్యమంత్రి మూర్ఖుడు. మన లీడర్లందరికీ రాజేంద్రన్ గెలిచి అసెంబ్లీకి పోయిన తర్వాత ఇక మనకు ఉంటది కష్టం. అందుకే ఒక ఫ్లెక్సీ మీద ఆలోచిస్తానన్న, బాగా చూడండి ఆ ఫోటో. నేనైతే నన్నైతే పంపించిండ్రు, మరి ఏం చేయాలి ఈ దళిత బంధువు గురించి అని ఆలోచించిన ఇక్కడ లేదా ఫోటో. మనం రేపటి నుండి ఏం చేస్తాం? దళిత బంధు ఇచ్చి తీరాలని రేపు మళ్ళీ ధర్నాలు, రాస్తారోకలు, ఉద్యమాలు, మనలాంటి నాయకులము రాష్ట్ర వ్యాప్తంగా చేసే రోజులు ఇవాళ కేసీఆర్ ఇచ్చిన వదిలిపెట్టాం. వదిలిపెట్టే సమస్య లేదు. దుల్దుమ్మని చూస్తే దూరంగా ఉంటారు. ఎందుకుంటారు? దరిగిందనుకో గోకి గోకి తోలు ఉడిసిపోతుంది లాస్ట్. కొమ్మూరు కూడా మేము అటువంటిలాం, మా జాత అటువంటిది. మమ్మల్ని దరిగించుకున్నావు, నీ కల్వకుంట్లకు రాజకీయంగా సమాధి కట్టేంత వరకు మేము దరిద్రం.